ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఎంపీ గారు ఈటల రాజేంద్ర గారిని అత్యధిక మెజార్టీతో పద్మశాలిలు గెలిపించుకున్నారు. దాంట్లో గెలిపించుకోవడానికి ప్రప్రథమంగా ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి ఈరోజు దిగ్విజయంగా ఎల్బీ నగర్ కర్ణాటక గార్డెన్లో ఈటల రాజేంద్ర అన్న గారిని సన్మానించడం జరిగింది. వివిధ సంఘాలు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఉన్నాయి, మల్కాజ్గిరిలో ఉన్న పద్మశాలి సంఘాలు విచ్చేసి వారికి ప్రత్యేకంగా గౌరవిస్తూ సన్మానం చేశారు. అత్యధిక మెజార్టీతో ఈరోజు పద్మశాలిలు వచ్చి కాబట్టి మేము ఈరోజు చేనేత సమస్యలపై, రాష్ట్ర పరిస్థితులపై తెలంగాణలో ఉన్న కొన్ని మన ఎంపీ గారికి వివరించడం జరిగింది. అతను సుముఖంగా స్పందించి మరి నేను న్యాయం చేస్తాను, పద్మశాలికి నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది. మేము అండగా ఉన్నాము చేనేత దానికి కార్మికుల గురించి ఇవన్నీ కాదు, అవి చేస్తూ పద్మశాలిలు రాజకీయంగా ఎదగడానికి, రాజకీయంగా తెలంగాణలో తెలంగాణ వచ్చిన తర్వాత మా ప్రాధాన్యత తగ్గించారు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ. మరి ఎందుకో మాకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణ రాకముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఏల నరేంద్ర గారు, డి విఠలరావు గారు, టైగర్ నరేంద్ర గారు, పులివీరన్న గారు, ఝాన్సీ గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ప్రముఖులుగా మరి ఆ రోజు చట్టసభలో, పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ తెలంగాణ ప్రాంతం నుంచి ప్రాధాన్యత వహించారు. కానీ ఈరోజు మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మాకు శాపంగా మారింది. ఈరోజు ఆ తెలంగాణ ప్రభుత్వం మరి మా కొండా లక్ష్మణ్ బాపూజీ గారి అండతోనే అవాళ తొలి విడత మళ్ళీ విడతలని ఆయన పోరాటంతో సాధించామని మేము సగర్వంగా చెప్పుకుంటాం. కానీ తెలంగాణ వచ్చే కొద్ది నెలలోనే ఆయన చనిపోవడం మా ప్రాధాన్యత రాజకీయంగా తగ్గించారు. మాకు రాజకీయంగా ఇప్పటికైనా బీసీ బడుగు బలహీన వర్గాలకు మేమే అండగా ఉన్నాం. ఇవాళ ముఖ్య పాత్ర పోషిస్తుంది, ముఖ్య సలహాలు ఇస్తుంది కేవలం పద్మశాలిలే, బీసీల పాత్రలో కానీ దేంట్లో కానీ. కానీ రాజకీయంగానే పాత్ర, రాజకీయం అనేది మాకు తగ్గించారు. కాబట్టి దయచేసి మేము మా కుల బాంధవులకు ఒకటే పిలిపిస్తున్నాను, మన వాటా తయలే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ మన వాటా ఏంది, మన సంఖ్యాబలంతో మన వాటా మనకి ఇవ్వడానికి మనం బీసీల ప్రాధాన్యత మొట్టమొదటిగా ఉంటుంది, మన సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి బీసీలో ఉన్న ప్రప్రథమైన కులం, ఏకైక కులం పద్మశాలి కులం, ఈ చేనేత వర్గాలది. కాబట్టి మనం తెలంగాణలో మన ముఖ్య పాత్ర పోషించే వరకు తెలంగాణ ప్రాంతంలో కానీ కేంద్ర స్థాయిలో కానీ మనం వారికి మన బాణిని ఇనిపించడానికి అన్ని సంఘాలు, అన్ని పార్టీలు పక్కన పెట్టి పద్మశాలీలు అందరూ ఏకమై ఒకే గడు కిందకు వచ్చి మన చత్త ఏందో చూపెట్టాలని ఈ వేదిక ద్వారా మీ అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ మీ బొమ్మ రఘురాం నేతా.